ప్రకాశం జిల్లా తర్లుపాడు స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట మీజాపేట గ్రామానికి చెందిన ఆనందకృష్ణ గొర్రెల సొసైటీ వారి ఆధ్వర్యంలో తమ భూమి తమకే ఉంచాలని నిరసన తెలుపుతూ కార్యాలయం దగ్గర ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వై శ్రీనివాసరాజు మాట్లాడుతూ సర్వే భూమిని 231/2 విస్తీర్ణం 3-08 ఎకరాల భూమిని సుమారు 80 కుటుంబాలు దాదాపు 40 సంవత్సరాలుగా ఆ భూమిలో తమ సొంత ఖర్చులతో గొర్రెల షెడ్లు బోరు కంచె నీళ్ల తొట్లు నిర్మించుకుని కులవృత్తి అయిన గొర్రెల పెంపకం మీద ఆధారపడి జీవిస్తున్నామని తమకు కేటాయించిన భూమిని ఇళ్ల స్థలాలకు ఇవ్వకుండా మాకే ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై మండల తహసీల్దార్ జిఎస్ మల్లికార్జున ప్రసాద్ ను వివరణ కోరగా వారికి కేటాయించిన ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమిని వారి జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని వారికి కేటాయించడం జరుగుతుందని ఆ భూమిలో ఎటువంటి కట్టడాలు చేపట్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆనందకృష్ణ గొర్రెల సొసైటీ అధ్యక్షుడు ఎం వెంకటేశ్వర్లు ఎల్లయ్య వెంకటేశ్వర్లు కృష్ణయ్య నాసరయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా తర్లుబాడు మండలం మీర్జాపేట గ్రామానికి చెందిన యాదవ్ కుటుంబంకు చెందిన 80 మంది కుటుంబ సభ్యులు ఈ గొర్రెల షెడ్ విషయమై గొర్రెల షెడ్లు వేసుకొని జీవనాధారం చేస్తున్నారు 40 సంవత్సరాల నుంచి. దానిని గవర్నమెంట్ వారు ఇళ్ల స్థలాలకు కేటాయించారు. దాని విషయమై 80 కుటుంబాలకు చెందిన వారు వచ్చి ఎంఆర్ఓ గారి దగ్గర అర్జీ రూపముగా ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. దీని విషయమై అందరూ ప్రతి వారు ఈ గొర్రెల పెంపకం మీద ఆధారపడ్డారు కాబట్టి వీళ్ళు గొర్రెలు ఆ షెడ్లు ఆడగిన క్యాన్సిల్ అయితే గొర్రెలు వచ్చి ఊర్లో ఉండాల్సి వస్తుంది. అందువల్ల మాకు సరైన న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. గొర్రెల షెడ్లు వేసుకొని బోరు తర్వాత గొర్రెలు ఉండటానికి షెడ్లు అన్నీ ప్రిపేర్ చేసుకొని వాళ్ళు 40 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నారు. గవర్నమెంట్ ఇళ్ల స్థలాలకు కేటాయించింది కాబట్టి ఈ స్థలాలను గవర్నమెంటు ఇళ్ల స్థలాలకు కేటాయించకుండా ఈ 80 కుటుంబ సభ్యులకు వాళ్ళ స్థలం వాళ్లకు ఇవ్వాల్సిందిగా ఆ ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాము. ఈరోజు మనకు మన ఆఫీస్ వచ్చి మీర్జాపేట యాదవ్ సోదరు ధర్నా చేయడం మీరు చూశారు. వాటి ఎందుకు చేశారంటే మనము భూములు ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయడం కోసం చెప్పి అక్కడ 231 సర్వే నెంబర్ తీసుకోవడం జరిగింది. అయితే గతంలో ఆ సర్వే నెంబర్లో వాళ్ళ మేకలు అదే మన కొట్టే వైరు మేపుకోవడానికి ప్రభుత్వం వారు ఇచ్చారని వాటిని తీసుకోవద్దని చెప్పి చెప్పారు. అందుకని చెప్పి ఈ ఇక్కడ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే వేరే ఏ ప్రభుత్వ భూములు మాకు లభ్యంగా లేవు. ఇప్పుడు ఇది 4వసారి ఇప్పుడు 3 మార్చాము ఆ ఊళ్ళో. ఇప్పుడు ప్రతి దగ్గర ఏదో ఒక సమస్య వస్తానంది రైతులు మాది మాది అంటారు ఉన్నారు. సరే ఈరోజు వీళ్ళు ఆందోళన చేశారు కాబట్టి వాళ్ళ బాధను అర్థం చేసుకొని అది కూడా తీసుకోకుండా వేరేదైనా చూడాలని చెప్పి నిర్ణయించి వాళ్ళకు ఆ స్వభావం మేము తీసుకోమని చెప్పడం జరిగింది.